ఏ ప్రశ్నలే మీ సమాధానాలే ప్రశ్నల రూపంలో ప్రశ్నించే గల శక్తి గల వ్యక్తి అందుకే ఆయన గెలిపండి వాళ్ళిద్దరికో ఎట్టు పంచాయతీలను ఉన్నాడుకుంటా ఉన్నారు కాబట్టి మీ పంచాయతీ వరకు మీ సంవత్సరం ఉన్నాడే వెంకట గారి ముప్పై తారీఖు గారు చేతి గుర్తు మీద ఓటేసి గెలిపారు ఎలాంటి వరకు ఏం చేసినా ఈ ప్రాంతంలో శ్రీరామ్ సాగర్ కాలువ నీళ్లు వాడుతున్నా లేకపోతే ఇక్కడ వ్యవసాయం జరుగుతున్నా ఏ అభివృద్ధి జరిగినా ఆంధ్రప్రదేశ్ జరిగింది మళ్ళీ భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిలుచుంది ఏం న్యాయం అని అడుగుతారు ఇలా పెట్రోల్ డీజిల్ రేట్లు ఏమవుతున్నాయి దేశాన్ని మొత్తం ఆయన అమ్మేస్తున్నాడు బీజేపీ ఈ రాష్ట్రాన్ని మొత్తం ఆయన అమ్మేస్తున్నాడు రేపు మీ పిల్లలు మేమందరం కుదవటం మనంతా తెలంగాణ ఏర్పడక ముందు 60 ఏళ్లల్లా 60,000 కోట్ల అప్పుంటే అవి రాష్ట్రాన్ని ఇప్పటికే కుదవెట్టి 4 లక్షల కోట్ల అప్పు చేసిండు 4 లక్షల కోట్ల ఎవరైనా చదువుకున్న ఈ ఊర్లో పిల్లలు అడగండి ఈ ఊర్లో మీ ఊర్లో చదువుకున్న రఘుపతి నిరుద్యోగినేట ఆయన అడగని 4 లక్షల కోట్లు అప్పు చేసిరా లేదా ఎవరు తీర్చాలి రేపు ఇగో ఇవాళ ఇటువంటి పరిస్థితులలో వీటన్నిటిని అడగాలని విద్యార్థుల నిరుద్యోగుల పక్షాన కొట్లాడేటువంటి వెంకట్ని మీ అభ్యర్థి చేతుగుర్తిగా పంపిర్రు దయచేసి నేను కూడా గట్టనే స్టూడెంట్ లీడర్గా వచ్చిన నన్ను ఆశీర్వదించరు నేను ఎంత చాతనైంది అంత చాతనైంది చేసినాం తెలంగాణ కోసం నా పాత్ర ఢిల్లీలో నేను ఏం చేయాలో చేసిన ఇవాళ సరే ఓటమిలు గెలుపులు పక్కన పెడితే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇద్దరు కూడా దొంగలుగా వాళ్ళ యొక్క కేంద్రంలో ఒక రాష్ట్రంలో అధికారంలో ఉండి ప్రజలకు ఇచ్చిన మాటలు అమలు జరగలే వాళ్ళని ప్రశ్నించే గొంతుగా వెంకట శాసనసభకు పంపమని మీ అందరూ కూడా మరొకసారి నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి కూడా చాలా